హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిర్మి చార్మి ఇటు సినీ రంగంలో ఒక టాప్ మోస్ట్ హీరో ఎవరైనా ఉన్నారు తెలుగు ఇండస్ట్రీ నుంచి అంటే అది ఖచ్చితంగా ప్రభాస్ అనే చెప్పుకోవచ్చు ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ అదే విధంగా ఉంటుంది అలాగే ప్రభాస్ కంటిన్యూస్గా ఆయన ఫ్యాన్స్ కి ప్రతి ఇయర్ ఏదో ఒక సినిమాతోనైతే వాళ్ళ ముందుకైతే వస్తూ ఉంటారు అది సినిమా ఫ్లాప్ అయిందా హిట్ అయిందా అనేది పక్కకు పెడితే ప్రతి సినిమా అయితే ఖచ్చితంగా ఒక ఇయర్కి అయితే ఒక సినిమా అయితే వస్తుంది ఇప్పుడు కూడా ఆయన నెక్స్ట్ సల్లార్ పార్ట్ టూ అలాగే కల్కి పార్ట్ టూ గురించి ప్లస్ స్పిరిట్ మూవీ ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ ఫైవ్ ప్రాజెక్ట్స్ ఆయన చేతిలో ఉన్నాయి అయితే బాహుబలి తర్వాత ఆయనకు వచ్చిన క్రేజ్ ప్యాన్ ఇండియా లెవెల్లో ఉంది అయితే ఇటు ఫ్యాన్స్ కోసం ఇప్పుడు ఆయన రాజాసాబ్ మూవీ కూడా రాబోతుంది అయితే ఈ మూవీ తర్వాత కూడా ఇంకా ఎన్నో మూవీస్ రాబోతున్నట్టయితే మనకు తెలిసింది కానీ ఈయన ప్రతి మూవీకి నూట ఇరవై కోట్ల నుంచి నూట యాభై కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు అనేది ఫిలిం నగర్లో ఎక్కువగా చక్కెర్లు కొట్టే వార్త అండ్ అలాగే ఈయన అటు ఫ్యామిలీ కోసం మరియు స్నేహితుల కోసం ఎంతో చేస్తూ ఉంటారు అదే విధంగా ఇప్పుడు ఏదన్నా ఒక మనమే ఇప్పుడు సోషల్ మీడియాలో చిన్నగా ఏదన్నా హెల్ప్ చేసాము అంటేనే ఐ హ్యావ్ హెల్ప్ సమ్వన్ అనుకుంటూ మనమే చాలా పోస్టులు పెడుతూ ఉంటాం కదా మరి అలాంటిది ఈయన ఎంతోమంది పేదవాళ్ళకి అలాగే ఎన్నో ఆర్ఫనేజెస్కి ఆయన ప్రతీ నెలా కూడా ఆయన ఫుడ్ సప్లై చేస్తూ ఎన్నో విధాలుగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ స్టడీ పరంగా అన్నిటి పరంగా ఆయన హెల్ప్ చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో దాని గురించి ఎక్కువగా మాటలు వినిపించవు ఎందుకంటే ఆయన చేసింది ఆ చేసిన వాళ్ళకి పుచ్చుకున్న వాళ్ళకి తప్పించి ఇంకా ఎవరికి తెలియకూడదు అని చెప్పేసి మొత్తం దాన్ని సీక్రెట్గా ఉంచుతారు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన వ్యక్తిత్వం గురించి అలాగే ఆయన సంపాదించినంతా అటు ఫ్యామిలీ కోసం అలాగే స్నేహితుల కోసం మరియు బయట ప్రజల కోసం కొంతమందికి సేవ చేయడానికి మాత్రమే వాడుతూ ఉంటారు అదేవిధంగా ఆయన సెట్స్లలో హీరోయిన్స్కి అని అలాగే క్రూకి ఆయన ఇంటి నుంచే భోజనం తెప్పించడంతో స్టార్స్ ఎంతోమంది మొదటి సినిమా నుంచి కూడా ప్రభాస్ తోని సినిమా చేస్తే ఫుడ్కి ఎలాంటి డోకా ఉండదంటూ చెప్పుకొస్తారు మరి ప్రజెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆయనకి సంబంధించి ఆయన చేస్తున్న సేవలకు సంబంధించి వార్తలు వినడంతో ఇంకా ఇంకా ఎక్కువగా ఆయన మీద ఇష్టమైతే పెరిగిపోతుంది